హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరి ఇవాల సండే కదా ఇక లంచ్ ప్రిపేర్ చేసుకుంటారు నాన్ వెజ్ లో ఎన్నో రకాలు చేసుకుంటారు నేను వచ్చేసండి ఇవాల చికెన్ ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ మటన్ కర్రీ వండుతున్నాను మటన్ కర్రీ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఏమేం కావాలో చూపిస్తాను మటన్ అండి మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు హాఫ్ కేజా కేజా అది తినే వాళ్ళు ఇష్టం మటన్ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నెక్స్ట్ కారము నెక్స్ట్ చూడండి సాజీర లవంగాలు చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన ఉల్లిగడ్డలు చింత పులుసు అంటే టమాటాలు వేసుకోవచ్చు మటన్లో ఎన్నో రకాలుగా మటన్ ప్రిపేర్ చేసుకుంటారు కదా గోంగూర మటన్ తోటకూర మటన్ ఇలా ఎన్నో విధాలుగా చేసుకుంటారు నేను ఇవాళ ఏందంటే చింతపండు రసం తోటి మటన్ ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ సాల్ట్ కొత్తిమీర ఇది మా చెట్లకు కాసిన పుదీనా ఫ్రెష్గా తరిగి పెట్టాను కారం చూపించాను కదా ఇదండి కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ పైన తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇందులో కుక్కర్ వేడెక్కింది ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకుందాము తర్వాత అందులో ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ మొత్తము బ్రౌనిష్ గా రావాలి బ్రౌనిష్ గా అయిన తర్వాత పుదీనా వేసుకుందాం మటన్ కర్రీ ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు నాన్ వెజ్లో ఎన్నెన్ని రకాలు ఉన్నాయో అండి బోటి తలకాయ కూర కాళ్ళ కూర ఇంకేమంటారు లివర్స్ ఇవన్నీ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇవన్నీ నాకైతే రావు చికెన్ మటన్ మాత్రం చాలా వెరైటీస్ చేస్తాను మిగతావైతే రావు అందుకే ఇవాళ మటన్ చేస్తున్నాను ఎలాగో లంచ్ టైం అయింది ఎలాగో మటన్ వండుతున్నాను కాబట్టి ఒక వీడియో అయితే పెడదాము అనేసి చూపిస్తున్నాను ఉల్లిగడ్డ మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత పుదీనా వేసుకోవాలి చూద్దాం సండే అంటేనే నాన్ వెజ్ లేట్గా లేస్తాము పనులన్నీ లేట్గా అవుతాయి ఎందుకంటే వీకెండ్ హాలిడే కాబట్టి ఇంకా మనం లేట్గా లేస్తాము వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమన్నా పనులుంటే సండే చేసుకోవచ్చులే సండే చేసుకోవచ్చులే అంటాము కానీ తీరా సండే వచ్చేసరికి మనకు టైం ఫాస్ట్గా అయిపోతుంది ఎటు తిరిగి సండే అటు ఇటుగానే గడిచిపోతుందండి చూడండి నెక్స్ట్ ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం బ్రౌనిష్ అయ్యాయి చూడండి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా తర్వాత పుదీనా వేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది తర్వాత పసుపు వేసుకుందాము
తర్వాత మటన్ కర్రీ వేసుకుందాం తర్వాత salt 1 టీస్పూన్ వేసుకున్నామండి మీ ఇష్టం మటన్ కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ మసాలాలు ఆయిల్ లో వేయకుండా ఇట్లా పైన వేస్తానన్నమాట ఆయిల్ లో వేస్తే మసాలా గ్రేవీ వాసన అదంతా ఆయిల్ కే అయిపోతుంది అంటే స్మెల్ రాదన్నమాట అందులో గోలడం వల్ల మనకు స్మెల్ రాదు కర్రీలోకి అందుకని నేను ఎప్పుడు పైన వేస్తాను చూడండి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల్లో కలుస్తుంది మసాలా లవంగాలు సాజీర చెక్క వేసాను ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకుందాం 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత అంటే మటన్ ఉడికిన తర్వాత మళ్ళీ మనము కొబ్బరి పొడి చింతపులుసు యాడ్ చేస్తాను కారపొడి కూడా అప్రే వేయాలండి ఎందుకంటే కారం ముందుగా వేస్తే ముక్కలు ఉడకవు అన్నమాట నేను ఎప్పుడు salt వేసి ఫస్ట్ కర్రీ చేసిన తర్వాత కారపొడి తర్వాత వేస్తాను ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాము పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుందాము తర్వాత మటన్ ఉడికిన తర్వాత చూపిస్తానండి అండి మటన్ ఉడికింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే చింతపులుసు వేసుకుందాము కారపొడి వేసుకుందాము ఇందులో చింతపులుసు కారపొడి తగినంత వేసుకోవాలి మీరు కారంగా తింటే ఎక్కువ కారం వేసుకోండి తర్వాత ఏం చేద్దాం అంటే ఇందులోనే కొబ్బరి పొడి వేసేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే ఈ చింతపండు రసం అనేది మటన్ ముక్కలకు మంచిగా పడుతుంది కొబ్బరి పొడి మటన్ చికెన్ నాన్ వెజ్ అంటేనే కొబ్బరి పొడి కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు కొబ్బరి పొడి తోటి గ్రేవీ మంచిగా అవుతుంది ఇప్పుడు మనం ఇది కలుపుకొని ఇంకో 2 విజిల్స్ పెట్టుకుంటే ఏందంటే ఆ చింతపండు రసం అనేది పీసెస్ కి మంచిగా పడుతుంది అట్లానే మటన్ పుల్ల పుల్లగా ఏమీ కాదు టేస్ట్ గానే అవుతుంది ఓకేనండి 2 విజిల్స్ అయినాక ధనియాల పొడి గరం మసాలా పౌడర్ చల్లుకుందాం చూడండి మనకు చింతపులుసు మటన్ కర్రీ ఇప్పుడు రెడీ అయిపోయింది మెత్తగా ఉడికింది కూడాను ఇప్పుడు ఏం చేద్దామంటే గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అంటే ఇది ధనియాలు చెక్క లవంగాలు ఇలాచి మరాఠీ మొగ్గ ఇవన్నీ వేయించి మిక్సీ పట్టానన్నమాట వీక్లీ వన్స్ ఈ గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొబ్బరి పొడి ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను వీక్లీ వన్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గరం మసాలా పౌడర్ వేసుకుందాము అండ్ ధనియాల పౌడర్ వేసుకుందాము తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుందాము ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాము సండే అంటే ఇక నాన్ వెజ్ పనుల తోటి ఏదైనా ఇల్లు క్లీనింగ్ పనుల తోటి ఇట్టే గడిచిపోతుంది ఇంకా బయటకు షాపింగ్ మాల్స్ కి సినిమాలకి అటు ఇటు వెళ్ళామంటే ఫంక్షన్లకు వెళ్ళామంటే ఆ సండే కాస్త ఇలా గడిచిపోతుంది అంతేనండి చూడండి ఈ నిమ్మకాయలు నిమ్మరసము ఇందులో పిండుకొని తిని ఆనియన్స్ సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్